విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట యాత్రకు ఈ రోజు నాంది పలకడం జరిగింది। విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి, ప్రైవేటీకరణ చేయకూడదు అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అనుసరించి మా యొక్క गौरव मुख्यमंत्री वर्यु श्री जगन मोहन रेड्डी गारी आदेश मेरे को अन्नी राजकीय पार्टी अन्नी कार्मिक संघाल कलुपुकोनी उद्यमान्नी प्रारंभिंचां कोनसागिस्ता उन्ना एटुवंटि परिस्थितुल्लो प्रैवेटीकरण अन्नटुवंटिदि मा योक्क पार्टी एक्सेप्ट चेयदु। दानिकि गतंलो कूडा चेप्पां పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా మా యొక్క ఉద్యమాన్ని పోరాటాన్ని కొనసాగిస్తామని నేను చెప్పాం, చాలా స్పష్టంగా చెప్పాం। కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నారు, మీరు ఈ యొక్క పోరాటం ఇక్కడ చేస్తే ప్రయోజనం ఏముంది, ఢిల్లీలో చేయండి అనని అది ప్రదేపదే ఆరోపణలు చేస్తా ఉన్నారు। వారికి జవాబు నేను ఒక్కటే చెప్తా ఉన్నా, గతంలో కూడా విశాఖ ఉక్కును సాధించినప్పుడు మేము అప్పటిలో 1978 లో అప్పటిలో పోరాటం ఇక్కడ సాగించారు, ఢిల్లీలోనే సాగించారు। ఏదైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ విశాఖలోనూ అక్కడ ఢిల్లీలోనూ పోరాటం సాగించినట్లయితే మనం అనుకున్నది సాధించగలుగుతాం। కాబట్టి మిగతా రాజకీయ పార్టీలు ఏ రాజకీయ నాయకులైతే దీన్ని విమర్శిస్తున్నారో వాళ్ళందర్నీ కూడా కలిసి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను, మనమందరం కూడా కలిసి పని చేస్తాం, మనం అనుకున్నటువంటిది సాధిస్తాం, ప్రైవేటీకరణ అన్నటువంటిది నిరోధిస్తాం, ఇది ప్రభుత్వ రంగ సంస్థనే కొనసాగించేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం। సర్, ముఖ్యమంత్రి సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీలు ఢిల్లీకి తీసుకెళ్లాలని చెప్పి పదే పదే అన్ని పార్టీలు చెప్తున్నారు సర్। ఢిల్లీలోను ఇక్కడ రెండు దగ్గర్లా పోరాటం కొనసాగిస్తాం, ప్రతి ప్రయత్నము చేస్తాం, శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।